మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో మోడీ ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఈ రోజు బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ బస్టాండ్ సెంటర్లో రాస్తా రోకో నిర్వహించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, కుల సంఘ నాయకులు పాల్గొని ప్రసంగిస్తూ గత 14 రోజులుగా ఎముకలు విరిగే చల్లని సైతం లెక్క చేయకుండా, చావు మరణం లెక్క చేయకుండా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అలుపెరగని పోరాటం నిర్వహిస్తున్న రైతులకు అభినందనలు తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రైతు కార్మిక రైతు వ్యతిరేక విధానాలను కార్మిక కర్షక విద్యార్థి మేధావులు పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ బయ్యారం మండల వైస్ ఎంపీపీ తాత గణేష్, కొత్తపేట సర్పంచ్ ఇర్పా మమత, ఉప సర్పంచ్ తాత సురేష్, వార్డ్ మెంబర్ చల్లా సురేష్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ, సిపిఎం పార్టీ తదితర సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మేము ఒకటే కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి ఢిల్లీలో అంతటి చలిలోనైనా రైతులు స్వచ్ఛందంగా వచ్చి వారికి వాళ్ళే వంటలు వండుకొని మరి రోడ్ల మీద పడుకుంటూ ఉన్నారు అంటే రైతు యొక్క సమస్య ఎంత తీవ్రమైందో ఆలోచన చేయండి. మరి ఏదైతే ఆత్మహత్యలు పాల్పడ్డాయో రైతు అంటే ఒక రాజ్యంలో ఎప్పుడైతే ఆత్మహత్యలు చేసుకున్నారో అటువంటి రాజ్యం ఎప్పుడూ నిలబడలేదు. మరి మోడీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, 8 మంది ప్రాణాలను బలిగొన్న మోడీ మరి ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలని మరి రద్దు చేసి రైతుల పక్షపాతిగా వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదే కాకుండా మరి చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకనంటే 24 గంటల కరెంటు అయితేనేమి, రైతు బంధు అయితేమి, రైతు ప్రమాద బీమా అయితేమి, ఇలా రైతు పక్షపాతిగా కేసీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. కనీసం నీకు ఆ రకమైనటువంటి విధానాలు తీయకపోగా రైతుని నడిపించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నావు. మరి ఇకనైనా నీ యొక్క వ్యతిరేక విధానాలు ఇంతటితో ఆపితే మంచిది, లేకపోతే నీ ప్రభుత్వం గద్దె దింపడం ఖాయం. ఈ రైతు విధానాలు రైతులు ఈ రోడ్ల మీదకి వచ్చి నిలబడే స్థాయికి నీ ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైన చర్య లేదు. ఇప్పటికైనా అఖిల పక్షాల ఆధ్వర్యంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృత పాలు చేయకుండా ఇప్పటికే సమసిపోయే విధంగా మంచి చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా కొత్తపేట ప్రజానీకం తరఫున మేము హెచ్చరిస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉన్నది. ఇది రైతులకి సంఘీభావంగా బంద్ ప్రకటించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ నుంచి బంద్ని విజయవంతం చేయడానికి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు రాస్తా రోకో చేయడం జరుగుతూ ఉంది. ఈ రైతు వ్యతిరేక విధానాలు, రైతు బిల్లులకు వ్యతిరేకంగా ఈ బంద్ని ప్రజలు చాలా బాగా సహకరించి బంద్ని విజయవంతం చేస్తున్నారు. ఈ రైతు వ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకొని రైతులకు అనుకూలంగా వ్యవహరించకుంటుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందు ఇంకా నిరసన కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం. టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాకు రైతులకి వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుల్ని ఎమ్మటే వెనక్కి తీసుకోవాలని చెప్పి బేషరతుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1 కోటి మంది రైతులు రాజధాని చుట్టుపక్కల మొత్తం రోడ్ల మీద తిండి లేకుండా వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశ వైఖరితోటి ముందుకెళ్తూ ఉంది. కాబట్టి రైతాంగం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈరోజు నిరసన తెలియజేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతు బిల్లుల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని రైతులకి సహకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త బంద్ జరుగుతుంది. భారతదేశంగా కారణం ఏంటంటే కారణం ఏంటంటే మొత్తము